Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. మీ కంపెనీ మీ ఇష్టం చంద్రబాబుపై కేసులేని మళ్ళీ విసిర్లు తెలుగుదేశం పార్టీ తరపున విజయవాడ ఎంపీగా ప్రతినిధ్యం వహిస్తున్న కేసులేని నాని పార్టీ అధినేతపై మరోసారి దురుసుగా మాట్లాడారు గతంలో రెండు సందర్భాల్లో ఇలాగే వ్యవహరించిన నాని తాజాగా ఎన్టీఆర్ జిల్లా సమీక్ష సమావేశానికి హాజరైన చంద్రబాబు ఎదుటే దురుసుగా ప్రవర్తించారు దీనిపై అధినేత నొచ్చుకున్నట్లు తెలుస్తోంది సమీక్షకు హాజరైన కేసునేని పార్టీ ఒక కంపెనీగా పేర్కొంటూ వ్యాఖ్యానించారు మీ కంపెనీ మీ ఇష్టం మీ వారసుడు మీ ఇష్టం అన్నట్లుగా మాట్లాడారని తెలుస్తోంది నేను నా కంపెనీని నా ఇష్టం వచ్చినట్లుగా నడుపుకుంటాను అలాగే మీరు కూడా తెలుగుదేశం పార్టీని నడుపుకోండి అని విమర్శించారు దీంతో చంద్రబాబు ముందు షాక్ తిన్న తర్వాత కేసునేనిపై మండిపడ్డారు ఇది కంపెనీ కాదని ప్రజలందరి పార్టీ అని తాను లక్ష్మీ పార్వతి హరికృష్ణ నుంచి పోరాడి తన నాయకత్వం కిందకు తెచ్చుకున్నానని అలా చేసేందుకు పార్టీలో అందరి సమ్మతి ఉందని పార్టీని కాపాడడానికే తాను అలా చేశానని చెప్పారు పార్టీకి తాను విధేయుడిగా ఉంటానని పార్టీని ఎక్కడా ఇబ్బంది పెట్టనని నాని అన్నారు వాస్తవానికి కేసునేని నాని పార్టీకి విధేయత కలిగిన నాయకుడే కానీ ఇటీవల కాలం నుంచి పార్టీ తనను దూరం పెడుతోందని తనకు వ్యతిరేకులుగా ఉన్న వారిని చేరదీస్తుందని అనుమానిస్తున్నారు ఆ అనుమానంతోనే పార్టీకి తనకు దూరం పెరిగేలా చేసుకుంటున్నారు ఢిల్లీ విమానాశ్రయంలో బాబుకు బొక్కే ఇవ్వమని మరో ఎంపీ గల్లా జయదేవ్ అందివ్వగా ఇవ్వకుండా చేసిన హంగామా సోషల్ మీడియాలో వైరల్గా మారిన సంగతి తెలిసిందే తాను ఎంపీగా ఉన్నప్పటికీ తన స్థానంలో వేరే వారిని ప్రోత్సహిస్తున్నారని పదే పదే తన విధేయతను చూపించుకోవాలనడంలో భావ్యం కాదని బాబుతో వ్యాఖ్యానించారు తనకు ఎన్నో ఆఫర్లు ఉన్నప్పటికీ పార్టీ కోసం కట్టుబడి ఉన్నట్లు తెలిపారు బీజేపీ పెద్దల నుంచి ఆఫర్ వచ్చినా తాను పార్టీ మారలేదని సుజనా చౌదరి సీఎం రమేష్ చేసినట్లుగా తాను పార్టీకి ద్రోహం చేయనన్నారు వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేయదలుచుకోవట్లేదని చెప్పారు తెలుగుదేశం పార్టీకి దాదాపుగా తాను గుడ్ బై చెబుతున్నట్లుగా అధినేత మొహమ్మేదే చెప్పేయడంతో రాజకీయాల్లో కొనసాగుతారా లేదా అనేది తేలాల్సి ఉంది